హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు రెసిపీ వచ్చేసరికి మిరియాల రసం మిరియాల చార్ అని కూడా అంటారనమాట దీన్ని ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను ఇన్స్టెంట్గా అన్నారు బయట మసాలాలు ఏం వాడరు అనుకుంటున్నారు కదా లేదండి నేను మిరియాల పౌడర్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను అదే ఇప్పుడు నేను తెచ్చి చేస్తున్నాను అనమాట సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము చింతపండు గుజ్జును ఈ విధంగా రసం అయితే తీసి పెట్టుకున్నాను అందులోనే రెండు వెల్లుల్లి రెమ్మలు ఒక పెద్ద పెద్ద సైజ్ టొమాటో వచ్చేసరికి మిరియాల పౌడర్ అనమాట మొత్తం చేసుకునే ఓపిక లేదు ఆల్రెడీ నా దగ్గర ఉన్న ఉన్న వాటితో చేస్తున్నాను ఇప్పుడు మిరియాల పౌడర్ బదులు మిరియాలు మీ ఓపిక లేకపోతే ఒకవేళ ఇన్ కేస్ లేకపోతే మిరియాలకు డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు అనమాట ఉప్పు పసుపు కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఈ విధంగా మరిగించుకోవాలి నీళ్ళు మనకి ఎంతైతే చారు కావాలో అంత రసం పెట్టుకోవడం సరిపడా వాటర్ అయితే పోసుకుంటాను ఈ విధంగా మరిగించుకోవాలన్నమాట ఈ రసం పౌడర్ని ఎలా చే ఎలా తయారు చేసుకున్నారు అని చెప్పొచ్చు ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు నాలుగు మిరపకాయలు అయితే వేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మొత్తం పౌడర్ చేశాను అనమాట దోరగా వేయించుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను అది అంతకుముందు చేసుకున్నాను సో వీడియో అయితే తీయలేదు సో అందుకోసమని ఈ వీడియోలో అది యాడ్ చేయలేకపోయాను అనమాట సో మీరైతే చేసేసుకోండి ఇలా ఇన్స్టెంట్గా పౌడర్ అయితే ముందే చేసి పెట్టుకొని ఈ విధంగా మిరియాల చారు పెట్టుకున్నట్టయితే పని కూడా తొందరగా అవుతుంది ఇలా దగ్గులు జ దగ్గు జ్వరం జలుబు అన్నీ పోతాయి అనమాట మా ఈ మధ్య కొంచెం వీడియోలు పెట్టడం లేట్ అయిపోతుంది ఎందుకు లేట్ అయిందంటే మాహిర్కి సివియర్గా ఫీవర్ వస్తుందనమాట ఏ పని చేసుకొని ఇవ్వట్లేదు అసలు మొత్తం పని అంతా డిలే అయిపోతుంది వీడియోస్ తీయడానికి కూడా అవ్వట్లేదు అనమాట సో అని వీడియోస్ కొంచెం లేట్గా వస్తున్నాయి మీరు స్కిప్ చేయకుండా వీడియోని దాకా అయితే చూడండి మన చీడి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన మిరియాల రసం అయితే బాగా పొంగొచ్చేదాకా పెట్టానన్నమాట తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇప్పుడు మనము పోపు అయితే పెట్టేసుకుందాం పోపులో ఏమంత ఎక్కువ వేయాల్సినా పర్లేదనమాట జస్ట్ నూనె వేసుకున్నాను తర్వాత ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను ఈ వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఏవైతే ఉన్నాయో నాలుగు వెల్లుల్లి రెమ్మలు ఇలా దంచుకొని వేసుకుంటున్నాను అనమాట రసం మిరియాల రసం కానీ టమాటో రసం కానీ దేనికైనా ఫ్లేవర్ని ఇచ్చేది వెల్లుల్లిపాయలు అనమాట దీన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు ఇప్పుడు మనం నాలుగు ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట దూరగా కలర్ వచ్చేదాకా చివరిలో మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా మిరియాల రసం ఏదైతే ఉడికించి పెట్టుకున్నామో అందులో వేసేయడమే సో మిరియాల రసం చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు వంటరాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట ఎందుకు నేను ఎంత ఇన్స్టెంట్గా చెప్పానంటే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇక్కడ ఓపిక లేకుండే కానీ వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులు అయిపోయింది అందుకోసమనే ఫాస్ట్ ఫాస్ట్గా ఎడిట్ చేసి ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తున్నాను అనమాట సో మా మా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమన్నా కొత్త కంటెంట్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సో ఇప్పుడు పోపు అయితే రెడీ అయిపోయిందనమాట ఈ విధంగా పోపుని రసంలో అయితే పుసి వెంటనే మూత అయితే పెట్టేశాను అనమాట తర్వాత వేడి వేడిగా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే నా రంగా ఉంటుంది మామూలుగా ఉండదనమాట సో ఈసారి వీడియో ఎప్పుడన్నా చేసినప్పుడు అప్పుడు ఖచ్చితంగా రసం పౌడర్ ఎలా చేసుకోవాలో మిరియాల చారు పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తానమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫర్ గెట్ టు సబ్